వంట చేయడానికే వాడే గంటని గంగవ్వ ముందుగానే కొట్టడంతో గంగవ్వ అది కొట్టావంటే మనకి వంట టైమింగ్ స్టార్ట్ అయిపోతుంది గంగవ్వ, అలాంటివన్నీ చెయ్యొద్దు అంటూ మెహబూబ్, రోహిణి, ప్రేరణ అందరూ అయితే అరుస్తారు. అరే తెలియదు కదా, సరే ఇంకొకసారి కొట్టల్లే, ఏదో అలా ట్రై చేస్తున్నా అంటూ గంగవ్వ మాటలాడుతూ ఉంటుంది. ఇంకోవైపు హౌస్మెంట్స్ అంతా గంగవ్వ కోసం వంట చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటారు. మరొక వైపు టేస్టి తేజ అంటాడు, ఒకవేళ మనం వంట త్వరగా అవ్వకపోతే పక్క టీంలో నుండి రైస్ తీసుకుందాము, అలానే వాళ్ళకి మనం వండుకున్న తర్వాత ఇచ్చేద్దాము. ఎందుకంటే గంగవ్వ అంత ఆకలిగా ఉండలేదు, మార్నింగ్ నుండి తను ఏమీ తినలేదు కూడా, ఆవిడ్ని అలా వదలకూడదు అని అనుకుంటారు. పక్క టీం వాళ్ళు కూడా గంగవ్వ కోసం ఆలోచిస్తారు, ఒకవేళ గంగవ్వకి ఏమైనా కావాలంటే ఇద్దాం, ఎందుకంటే ఆవిడకి ఏజ్ అయిపోయింది కదా, ఆవిడతో మనం టాస్క్లు ఆడతామంటే కుదరదు అంటూ ఆలోచిస్తాడు. అంతలోనే గంగవ్వ దగ్గరికి వెళ్ళి నాబిల్ మనకంట కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఇక గంగవ్వని మనకంట అయితే వదిలిపెట్టాడు. అవ్వా నిన్ను చూస్తుంటే మా అమ్మలానే అనిపిస్తున్నావు అంటూ తనని ఒత్తుకుంటూ హత్తుకుంటూ అయితే ఆడుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు నాబిల్ మాత్రం, గంగవ్వ నిన్ను నామినేట్ చేశా కదా, నాకేమీ మంచిగా అనిపించట్లేదు, నీకేమైనా కోపం ఉంటే నన్ను ఈ వారం నామినేట్ చేసుకోవచ్చు సరేనా అంటే, అరే అరే అవన్నీ వదిలిరా బిడ్డ, నేను అవన్నీ మనసులో పెట్టుకోవడం లేదు అంటూ గంగవ్వ అంటుంది. అంతలోనే మెహబూబ్, టేస్టి తేజ వస్తారు. పద భోంచేద్దు కానీ అంటే, లేలే అందరం కలిసే తిందాము అంటూ గంగవ్వ అంటుంది. కాదు నువ్వు ముందు తిను పద, మార్నింగ్ నుండి ఏమీ తినలే కదా, పొద్దుగల నుండి పద అంటూ హౌస్మేట్స్ అంతా గంగవ్వని చాలా కేర్ తీసుకుంటూ కనిపిస్తున్నారు. ఏది ఏమైనా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో హౌస్కి ఒక కలొచ్చిందనే చెప్పుకోవాలి.